శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గట్టిగా 4 అడుగులు నడవగానే అమ్మో నా వల్ల కాదంటూ కూలబడిపోయే మనిషి ఎదుగుదల ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుంటుంది. నిస్సత్తువతో ఆపసోపాలు పడేవారి సంఖ్య సంఘంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా ఆ సమాజం ప్రగతి సాధిస్తుంది. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునే అన్న గురజాడ హెచ్చరికలోని అంతరార్థమిదే. దురదృష్టవశాత్తు ఆటపాటలతో కూడిన చదువులకు నోచుకొని నవతరం శారీరకంగా మానసికంగా కుంగిపోతూ జీవిత చదరంగంలో చేతులెత్తేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వ్యాయామ విద్య ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదని, పాఠ్య ప్రణాళికల్లో దాన్ని అంతర్భాగం చేయట్లేదనే చేదు వాస్తవాన్ని యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది.